साई अच्छी सपोर्ट अंत का इप्ड साई उन्नी सपोर्ट वेरे एमी लेने टाइम सो साई गर्वगल इंडस्ट्री चला बिजी टेक्नीशियन इंडस्ट्री प्रजेंट चला बिजी टेक्नीशियन सो अड़ा ब्रेड चिम्मन यानी चेयर यानी एदना ब्रेड कंटेंट रिलेटेड अंत तेजुना నేర్చుకొని ఎక్కడ కూడా మన గ్రాఫిక్స్ గా ఏమి యూజ్ చేయలేదు నేచురల్ గా ప్లాన్ చేస్తే అంత ఇంపాక్ట్ వచ్చింది అక్కడ సో దట్ ఈస్ ద అంటే ఒక టెక్నీషియన్ అనుకుంటే ఏమైనా చేయగలం జీరో బడ్జెట్ కాన్సెప్ట్ లో చాలా చేయొచ్చు మనం ఇప్పుడే మొదటి స్టెప్ వేసాం మొదటి అడుగు ఇప్పుడు వేసాం స్టెప్ బై స్టెప్ చాలా చూస్తారు ఈవెన్ బాక్స్ ఆఫీస్ విలన్ లో మీకు మెంటల్ ఎక్కిపోతుంది ప్రాజెక్ట్ అంత స్ట్రాంగ్ గా వచ్చింది ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా చెప్పగలను అనుకుంటే మనము కథనే నమ్ముకున్నాం కథే హీరో మనం దానిలో ఒక పాత్ర మాత్రమే ఉంది సో ఫస్ట్ సాయితో మొదలు పెడదాం అందరితో మాట్లాడిస్తాను స్టెప్ బై స్టెప్ అందరూ వచ్చాం ఈరోజు ఫోర్ అయినా కూడా పర్లేదు ఎందుకంటే ఇందాక చెప్పాను కదా ప్రసాద్ ల్యాబ్ మన అత్తారింటి సో అంత టోటల్ ప్రసాద్ ల్యాబ్ ఫ్యామిలీ అంతా మనకు సపోర్ట్ చేస్తున్నారు సో నేను చాలా గర్వంగా చెప్పగలను సో ప్రసాద్ ల్యాబ్లో జీరో బడ్జెట్ కాన్సెప్ట్తో కంటిన్యూగా ప్రాజెక్టుల మూత మోగిపోతుంది సో ఫస్ట్ సాయి మాట్లాడతారు ఫస్ట్ పర్సన్ ఇన్ గండ బాగా సపోర్ట్ చేసిన ఒక మంచి టెక్నీషియన్ అండ్ సాయితో మొదలు పెడదాం సో మిగతా ఇంకా ఇద్దరు టెక్నీషియన్ కమ్ ఆర్టిస్టులు వచ్చారు వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను అండ్ రమణ గురించి మీ అందరికీ తెలుసు రమణ ఈసీ పుట్టిన దగ్గర నుంచి రమణ ఉన్నాడు సో స్టిల్ ఈరోజు వరకు ఆ రమణ నాతోనే ఉన్నాడు సో కంటిన్యూగా అవుతూనే ఉంటాం మా జర్నీ ఇప్పుడు ఆగదు సో రైట్ లెఫ్ట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అంటారుగా మొత్తం నాకు ఎన్ని హ్యాండ్లు ఉన్నా ఎన్ని రమణాని ఓకేనా యా సాయి రమణకి ఒకసారి గట్టిగా క్లాప్ చూడండి రైట్ సాయితో మాట్లాడిన తర్వాత రమణతో మాట్లాడిస్తా రమణ కొంచెం ప్రిపేర్ అవ్వు తత్త అనద్దు ఓకేనా షూట్ అవుతుందా ఎంత షూట్ కావాలి ఓకే సార్ అయితే ఐఫోన్ లో ఎంత పడుతుంది స్టోరేజ్ చలో సాయి సార్ సినిమా చేసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈజీ సినిమాకి వచ్చినప్పుడు రాత్రి 12 గంటలకు వచ్చి నేను బస్ దిగా సో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏం చేయాలో తెలియదు సో ఆఫీస్ అడ్రస్ అన్నీ తెలుసు అక్కడికి వెళ్ళాలి ఎందుకంటే అక్కడ ఆఫీస్ ఓపెన్ చేసి ఉండదు నైట్ టైం కదా మనకు ఆ విషయం తెలియదు అనమాట ఊరు నుంచి వచ్చినప్పుడు సో అలా బస్ స్టాండ్లో అక్కడిక్కడ తిరిగేసి మళ్ళీ వచ్చాను మళ్ళీ వచ్చిన తర్వాత అప్పుడు ఏంటంటే నా కర్మ కలిగి సార్ లేడు సో తర్వాత నేను వచ్చినాక నాకు ఫ్రెండ్స్ అయిన వాళ్ళలో ఒకరంటే రాజేష్ తన నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను నాకు హైదరాబాద్కి వచ్చినప్పుడు నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలీదు జోయలో డబ్బులు అంటావా ఓ 300 పెట్టుకొని వచ్చాను జాబ్ వదిలేసి సో ఆ తర్వాత వచ్చినాక రమణన్న కూడా బాగా క్లోజ్ అవ్వడం వల్ల షార్ట్ ఫిలిమ్స్ అంటే అవేంటే ఉంటే దాంట్లో దీంట్లో యాక్టింగ్ నేర్పించారు మళ్ళీ తర్వాత మేము బయటకు వెళ్ళాము సో ఎవరు నేను రాజేష్ అంత మా టీంలో ఉన్న 4 మెంబర్స్ 5 మెంబర్స్ కలిసి రూమ్ తీసుకున్నాం సో రూమ్ తీసుకొని చాలా ట్రగుల్స్ అయితే ఫేస్ చేసాము స్ట్రగుల్స్ అంటే మామూలు స్ట్రగుల్స్ కాదు రూమ్ రెంట్ కట్టడానికి ఒక్కోసారి రెంట్ కూడా ఉండేది కాదు ఆ తర్వాత కొన్ని రోజులకి సార్ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది సో సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే కొన్ని రోజులు ఓకే అక్కడి నుంచి రావడానికి 5 o'clock రావాలి ఇక్కడ నుంచి వెళ్ళడానికి కూడా ఏముండదు చాలా దూరం మనం వెళ్ళాలి షూట్ చేయడానికి సో ఆ టైంలో డబ్బులు కూడా ఉండేవి కావు ఎస్ఆర్ నగర్ నుంచి మన మణికొండకు సో నేను రాజేష్ అని ఎవడైతే చెప్పానో వాడు నేను ఇద్దరం కలిసి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం సో బోర్ కొట్టిస్తానా ఎవరికైనా బోర్ కొట్టింది సారీ తర్వాత నేను నేర్చుకున్న వర్క్ అంటే నాకైతే ఎవరు ప్రొఫెషనల్గా ఎవరు నేర్పలే నాకు నాకు ఇంట్రెస్ట్ బట్టి నేను నేర్చుకున్నా అంతే నేను ఒకటే గుర్తుపెట్టుకున్నా ఇంటికైతే తిరిగి వెళ్ళకూడదు ఇక్కడికి వచ్చామంటే ఇక్కడ నేర్చుకొని ఇక్కడ చేసి ఇక్కడ సక్సెస్ అయ్యి ఇక్కడే చావాలి సో ఇదే చెప్తాను అది నాకు సార్ నేర్పించాడు మా గురువుగారు నా దైవం ఎందుకంటే నాకు ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చిందే మా గురువుగారు అంతే
మళ్ళీ నాలో ఏం పెద్ద యాక్టర్ ఏం కాదు, అప్పటికి నేనే కాదు ఈ సినిమాలో అప్పటికి ఎవ్వరు పెద్ద యాక్టర్ లేరు, ఎవ్వరికి యాక్టింగ్ కూడా రాదు, జీరో. అన్ని నేర్పించింది ఈజీ సినిమా, ఇదే చెప్తా, ఇది మాత్రం పక్క. మాకంటూ ఒక సోర్స్ వచ్చింది, ఇప్పుడు ఇండస్ట్రీలో నిలబడ్డం ఉన్నామంటే ఈ షూ వేసుకోవడానికి డ్రెస్ వేసుకోవడానికి కారణం ఈజీ సినిమాని, ఇది మాత్రం నేను పక్కా చెప్తా. సో ఈ సినిమాలో నా క్యారెక్టర్ అంటే ఒక ఇజ్రా క్యారెక్టర్ చెప్పుకోవచ్చు, కానీ ఆ క్యారెక్టర్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ క్యారెక్టర్ చేయగలిగితే నువ్వు ఏ క్యారెక్టర్ అయినా చేయగలవు. ఒక్క మొగాడు చీర కట్టుకోవడం జరిగిందంటే ఆ తర్వాత ఇంకా నువ్వు ఏ క్యారెక్టర్ అయినా ఎలిజిబిలిటీ. కనుక చూశాను భయ్య ఒక వారం రోజులు ఇలా అంటారు కదా అమ్మాయిలు ఇలా అని ఇలా. సో నాకు ఒక వారం రోజులు పోరా అన్న, ఏంటి నువ్వు పక్కకు వచ్చి అన్నా ఏంటో అన్నా అలా అయిపోతుంది నాకు అర్థం కావట్లేదండి. సో అలా జరిగింది. బట్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, లైఫ్లో సక్సెస్ కావాలంటే కష్టపడండి, కష్టపడడం ఏంది రాదు. ఇండస్ట్రీలో మీరు ఈరోజు చాలా గ్రూపులు ఉన్నాయి, ఏ మన ఆడిషన్స్ గ్రూపులు చాలా ఉన్నాయి. మీరు 100 గ్రూపులకు పంపిస్తే జెంట్స్, నాట్ లేడీస్, లేడీస్ కంటే ఛాన్సులు వస్తాయి అది వేరే విషయం, కానీ జెంట్స్ మీరు 100 గ్రూపులకు పంపించినా మీకు రెండు కూడా తిరిగి రావు, అక్కడ ఉండే వాళ్ళకే సరిపోతాయి. ఎందుకు ఒక స్టెండ్ డైరెక్టర్, ఒక కో డైరెక్టర్, ఒక అసిస్టెంట్, వాళ్ళు మెంబర్స్ ఉంటారండి, వాళ్ళకి వస్తాయి, మీకేమి రావు. సో మీరు నిలబడి మీరంటే ఏంటి ప్రూవ్ చేసుకోండి ఫస్ట్. మీరు ప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఛాన్సులు మీ కాళ్ళ దగ్గర వరుసగా వస్తాయి. రైట్, థ్యాంక్ యూ సాయి. సాయి కొంచెం నర్వస్ అవుతున్నాడు. రైట్, మాట్లాడు, అందరికి అందరికి ఛాయ్ ఇస్తారు స్టెప్ బై స్టెప్. ముందు కన్నడలో చేసిన టీంకి మాట్లాడితే అందువల్ల అనమాట. రైట్, దాని తర్వాత ఒక నక్సలైట్ ఉన్నాడు. సో ఆ నక్సలైట్ అఫ్కోర్స్ ఆ క్యారెక్టర్ తను చేస్తాడని అనుకుంది నేను. ఒకరోజు వచ్చాడు సూర్య సార్, నేను ఈ క్యారెక్టర్ని నేను ఏదైనా చేస్తాను అని చెప్పేసి ఉన్నాడు అనమాట. ఇమ్మీడియట్ ఆ క్యారెక్టర్ని తనకి ఫైనలైజ్ చేయడం జరిగింది. సో రామకృష్ణ అని తను మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ కమ్ టెక్నీషియన్. సో చాలా సఫర్ అయ్యాడు ఆ టైంలో. మరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే నాకు తెలియదు, రామకృష్ణ అడిగే చెప్తాము అనుకుందాం. సో తను ఒక నక్సలైట్ క్యారెక్టర్ చేశాడు దీంట్లో, చాలా కీలకమైన క్యారెక్టర్. సో రామకృష్ణ మాటల్లోనే అసలు సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు, ఈ సినిమాకి ఎలా కనెక్ట్ అయ్యాడు, సో ఆ గండాలో నక్సలైట్ క్యారెక్టర్ ఎలా చేశాడు ఏంటి, రామకృష్ణ మాటల్లోనే విందాం. యా రామకృష్ణ ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, నేను కూడా చాలా ట్రబుల్స్ పడి హైదరాబాద్ రావడం జరిగింది. ఒకటి స్టోరీలు నేను చెప్తూ స్టోరీల్ని ఎవరికైనా చెప్పి ఆ కథని బయట తీసుకొచ్చి మంచి రైటర్ అవుతుంది వచ్చాను సార్ హైదరాబాద్. కానీ సూర్య సార్ నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి ఆర్టిస్ట్గా నన్ను ఇలా స్క్రీన్ మీద తీసుకొచ్చుతారని ఎప్పుడు అలా ఊహించినట్టుగా నాది జరిగింది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సూర్య గారి విషయంలో నేను ఒక చిన్న తప్పు చేశాను, ఆయన్ని ఇలాగా అడగడం అనేది కరెక్ట్ అనుకుంటున్నాను. సూర్య గారు నన్ను క్షమించాలి, క్షమించడానికి ఏం లేదు. సూర్య దగ్గర ఏదైనా తిట్టాలనుకో వెంటనే తిట్టేస్తాను, వీడియో పడిపోతుంది అంతే, తర్వాత ఏముండదు సూర్య దగ్గర. క్షమించమన్నా చెప్తాను, అది చెప్తేనే నా మనసు క్లియర్ అవుతుంది అనమాట. అయితే నేను దీని గురించి మేము మ్యాక్సిమం శ్రీరామ్ నగర్ అనే ఒక ఊరు వెళ్ళడానికి ఎల్బీ నగర్ నుంచి నేను ఎగ్జాక్ట్లీ 4 గంటలకు లేస్తే 6 గంటలకు మణికంఠ వచ్చాను. అంటే అందరికన్నా ముందు బయలుదేరేవాడిని ఈ సినిమా గురించి. అక్కడ 6 గంటలకి మొత్తం ఒక ఆఫీస్ దగ్గర కలుసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ 70 కిలోమీటర్స్ వెళ్ళాం. మొత్తం ఆ ఖర్చులన్నీ కూడా ఆ టమ్సన్ కండిషన్స్లోనే మనం ఫ్యాషన్గా పెట్టాలి, ఎలాగైనా సరే మంచి ఆఫర్ వచ్చింది, ఎప్పటికైనా సరే బయటకు వెళ్తామని ఒక ఆనందంతో మేము చాలా ఇష్టంగా ఆ ఊరు వెళ్తున్నట్టు కాకుండా ఏదో పిక్నిక్ వెళ్తున్నట్టు ఆ టైప్ ఆఫ్ ఎంజాయ్ చేసుకుంటూ సినిమా చేసాం. ఇది ఎందుకు చెప్పానంటే ముందు ఆనందం, చాలా ఆనందం అనమాట. అది ఒక ఈజీ సినిమా ఫ్యామిలీ అని కాకుండా మా సొంత ఫ్యామిలీలాగా నేను గడిపాను. ఆ విషయం చాలామందిని నాకు ఇక్కడ ఇప్పుడు ఓటీటీలో కానీ చాలామంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయి దోళ పైన ఉన్నారు. ఇదైతే ఎగ్జాక్ట్లీ నాతో పాటు ఇప్పుడు కనెక్టింగ్లో ఉన్నారు చాలామంది, అందులో ఇద్దరు రావడం జరిగింది నాతో ముగ్గురేం. కానీ చాలామంది రాకుండా కూడా బిజీ అయిపోయారు. ఈ విషయాన్ని గట్టిగా చెప్తాను నేను, అందులో చాలామంది పేర్లు నేను బయట చెప్పను కానీ
మీరు ఆల్రెడీ చూస్తున్న సినిమాల్లో కొంతమంది ఆల్రెడీ కనిపించారు స్క్రీన్ మీద కూడా. అందులో మొట్టమొదటిగా మీ గుర్తున్న క్యారెక్టర్ని చిన్న క్యారెక్టర్ని పరిచయం చేస్తాను. భాను ప్రకాశ్ అని మిషన్ ఇంపాసిబుల్ సినిమాలో ముగ్గురు క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ ఈజీ సినిమా నుంచి వెళ్ళింది. ఈ చిన్న విషయాన్ని మీకు క్లియర్, మీరు ఆల్రెడీ సినిమా చూసే ఉంటారు. మిషన్ ఇంపాసిబుల్ చాలా మంచి సినిమా. అందులో భాను ప్రకాశ్ అనే క్యారెక్టర్ మన ఈజీ సినిమాలో ట్రైన్ అయిన క్యారెక్టర్. ఇది నిజం చూపించాలి కాబట్టి కరెక్ట్గా చెప్తాను. తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు కానీ స్క్రీన్కి దగ్గరగా ఉన్నారు కానీ ఇంకా బ్యాక్ సైడ్ ఉంటుంది. నాకు తెలిసి ఇంకా 1 ఇయర్ 2 ఇయర్స్లో వాళ్ళు కూడా ఈ యొక్క ప్లాట్ఫామ్ గురించి చెప్పే రోజు ఈ గండా సినిమా చెప్పడమే కాకుండా వాళ్ళు కూడా ఏదో ఒక ఇంటర్వ్యూలో మొదలైన ట్రాక్ మొదలెడితే ఈజీ సినిమా ప్లాట్ఫామ్ గురించి చెప్పే మొదలు పెట్టాలి. అది వాళ్ళ గుండెలుగా చేస్తుంది. ఇది నేను నా సగర్వంగా ఇప్పుడు సూర్య గారికి ఎందుకు క్షమాపణ చెప్పాలి అని అనిపించి ఎందుకు చెప్పానో చెప్తాను. ఒకరోజు నేను అనుకోకుండా కొద్దిగా డిప్రెషన్లోకి వెళ్ళాను. అంటే ఎన్నో చేస్తున్నాం, ఎంతో ట్రై చేస్తున్నాం, ఏమి రావట్లేదు. సార్ చూస్తే అన్ని అప్డేట్స్ ఇస్తున్నారు కానీ రిలీజ్ చేయట్లేదు. అంటే ఆయనకున్నంత ఓపిక నా దగ్గర లేదు. అలాగే ఆయన ఫోన్ చేసి ఒకరోజు సార్ రిలీజ్ చేశాను సార్, యూట్యూబ్ చేశాను సార్, ఓటీటీ వచ్చింది సార్ అని నేను ఎమోషనల్ ఫీల్ అయ్యి ఆయనతో డిస్కషన్ పెట్టుకున్నాను. అది రాంగ్ నేను చిన్న ఆయన చిన్నాను కాబట్టి క్షమించమని అడిగాను. ఇంతమంది పెద్దల ముందు అడగాల్సి వచ్చింది. అడిగేసి ఏమనుకో సార్, నాకు ఫ్రీ అయిపోయాను ఇప్పుడు, ఇప్పటి వరకు కొద్దిగా నర్వస్లో ఉన్నాను. లేదు లేదు, నేను ఏమని అంటానేమో అని చెప్పేసి ఆ నర్వస్ ఉన్నాను. నాకు అర్థమైంది కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాను కదా దగ్గర తీసుకున్నారు చాలు. నేను చెప్పేది అదే, మీరు తప్పు చేసినా ఒప్పు చేసినా తప్పు చేస్తే తిట్టేస్తాను. ఈ వయసుతో కూడా సంబంధం ఉండదు. మీరు ఈ విషయంలో కూడా చెప్తాను, ఆ క్యారెక్టర్ ఒక డైలాగ్ దగ్గర మంచి ఎండ అనమాట, మాకాలు వేసుకున్నాను నాకు మాకాలు నొప్పి వస్తుంది, నొప్పి వస్తుంది డైలాగ్ చెప్పలేకపోతున్నాను. అంటే ఈ ఎండకి ఈ కింద కాలిపోతుంది డైలాగ్ చెప్పలేకపోతున్నాను. ఆ ఎమోషన్ కనబడలేదని చెప్తే నేను షాక్ లో అటిట్యూడ్ గా ఎలా చేయాలని చెప్పలేకపోతున్నాను చెప్పేసి నాలో ఫీలింగ్ వస్తుంది. సడన్ గా సార్ అంటే ఒక్కడు కొట్టరు అంతేనండి, ఎందుకు కొట్టారో షాక్ లో ఉన్నాను. నువ్వు అదే ఎమోషన్ లో డైలాగ్ చెప్పాను అంటే అక్కడ ఫీల్ ఏంటంటే నేను అదే ఫీల్ కావాలన్నమాట. ఇది తేజ గారు ఈరెంట్స్ కి అట్లా చేశారని వీడియోలో చూసుకోండి, అక్కడ రియల్ గా నేను ఎదుర్కొన్నాను. అది ఆ షాక్ రావడానికి మీరు టేజర్ లోని ఒక డైలాగ్ ఉంటది, యుద్ధం చేయడానికి వచ్చి చేతగాని వాళ్ళు ఏదో డైలాగ్ ఉంది అక్కడ, మీరు టేజర్ లో చూసారా? ఆ ఫ్రేమ్ లో ఉన్నది నేనే, కానీ ఆ స్క్రీన్ మొత్తం కూడా నేను కనిపించలేదు. మరొక్కసారి మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్. స్టోరీ కంటెంట్ బట్టి వెళ్తుంటది ఎవరేంటనేది, అది మీరు అలా వేయడం చాలా ఆనందపడ్డాను. ఆ ఫీల్తోనే ఇంకా ఎక్సైట్మెంట్ గా ఉన్నాను నేను. నెక్స్ట్ ఏంటంటే ఈ సినిమా ఇప్పుడు ట్రైలర్ లో చూసినట్టు దీని గురించి మొత్తం మేము కలిసి ఉన్నాం కాబట్టి సీన్లో చాలా దమ్ము ఉంది నిజంగా. ఎందుకంటే మేము ఆ కథని దగ్గరుండి డిస్కస్ చేసిన దగ్గర నుంచి మేము టిఫిన్లు భోజనాలు చేసిన దగ్గర మొత్తం ఎటకరంగా సరదాగా మాట్లాడుకుంటూ ఈ సినిమా పిన్ టు పిన్ నాకు తెలుసు మామూలుగా. దీంట్లో చాలా ఇంకా నాకు తెలిసి చూపించింది 5% చూపించారు. ఇంకా 95% క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసిన యాక్టింగ్ అయిని ఏదైనా ప్రతి ఒక్కరు కూడా పాత్రలో అప్పుడున్న ఇంట్రెస్ట్ ఎలాంటిదంటే ఒక 4 సంవత్సరాల కింద జరిగింది కాబట్టి అప్పుడు చాలా ఎక్సైట్మెంట్గా ఎంత ఇంట్రెస్ట్తో చేసామన్నది ఈ స్క్రీన్ మీద ఖచ్చితంగా కనబడుతుంది. ఇది ఇండస్ట్రీలో ఒక ట్రాక్ అయితే మాత్రం ఏర్పాటు చేస్తుంది అందరూ బయలుదేరడానికి. ఇదైతే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను సార్, ఇంతమందికి మీరు లైఫ్ ఇస్తారని ఆ రోజు నేను ఊహించలేదు, కానీ ఈ రోజు చూసి నేనే షాక్ అవుతున్నాను ఫస్ట్ వ్యక్తిగా. థ్యాంక్ యూ. సో ఈసీలో ఆర్టిస్ట్ అయినా టెక్నీషియన్ అయినా వయసుతో సంబంధం లేకుండా నేను ఎప్పుడు పేర్లతో పిలుస్తున్నాను, ఇంక్లూడింగ్ మా రత్నతో సహా. సో రత్న ఏజ్ ఏంటి, నా ఏజ్ ఏంటి, డిఫరెన్స్ చూసారా? సో అంత కంఫర్టబుల్ గా ఉంటాం ఫ్యామిలీ మెంబర్స్. సో ఎప్పుడు కూడా తప్పు చేశాము రాకూడదు అని చెప్పేసి అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఇప్పుడే కాదు, ఏ ప్రాజెక్టులు అయినా కూడా ఆ లొకేషన్లో తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా నేను దండిస్తూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను, ఏమైనా పట్టించుకోవద్దు. సో ఎప్పుడు కూడా మీరు నాకు చిన్నపిల్లలే, ఓకేనా? రైట్, నెక్స్ట్ ఇంకొక గండాలో చేసిన ఇంకొక పర్సన్ రాజేష్, రైట్? గుర్తున్నానా పేరు? కరెక్టేనా? 5 సంవత్సరాల తర్వాత పేరు గుర్తుంది నాకు, రాజేష్. సో రాజేష్కి అప్పుడు అంటే ఒక చిన్న సిచ్యువేషన్ చెప్పాలి రాజేష్ది. సో తను సినిమా ఇండస్ట్రీ కొత్తగా వచ్చాడు. సో కొత్తగా వచ్చిన తర్వాత ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ అవుతున్నాడు. సో ప్రతిరోజు అప్పుడు మన సిచ్యువేషన్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ పరిస్థితి నాకు తెలుసు, నేను ఇదే సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఆకలి బాధలు పడ్డాను, అవి నాకు చాలా క్లియర్గా తెలుసు. అందువల్లే నేను 0 బడ్జెట్ కాన్సెప్ట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టినా కూడా
ఇంటి దగ్గర నుంచి నేను ఫుడ్ నేను కూడా క్యారేజ్ తెచ్చుకునేటప్పుడు ఇంకో ఇద్దరు ముగ్గురికి అయ్యే విధంగా అంటే ఇంకో ఇద్దరు ముగ్గురు ఆకలి బాధలతో వస్తారు, తిండి తిప్పలు లేకుండా సినిమా ఇండస్ట్రీలో ట్రావెల్ అవుతుంటారు. సో వాళ్ళకి సపోర్ట్ అవుతుందని ఫుడ్ ఎక్స్ట్రా తెచ్చుకుంటూ ప్లాన్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. అలా ఆ టైంలో రాజేష్ విపరీతంగా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యేవాడు. సో ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి, సార్ నేను ట్రాన్స్పోర్ట్ పెట్టుకోలేను సార్, ఇట్లా ఇట్లా డిస్కషన్ ఉండేటనమాట. ఫుడ్ విషయం కూడా, సార్ బాగా టైట్గా ఉంది సార్ అని. ఈసీలో నేను ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాను, ప్రతిరోజు నా నుంచి ఒక పర్సన్కి ఫైనాన్షియల్గా ఫుడ్ అంత మొత్తం అంతా షేర్ చేసుకుంటారు కదా, ఒక షేర్ నేను ఇచ్చేవన్నమాట, ఒక ఆర్టిస్ట్ కానీ ఒక టెక్నీషియన్ కానీ. అలా రాజేష్కి 2-3 రోజులు ప్లాన్ చేసిన తర్వాత ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు. సో అలా 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 మొత్తానికి అంత ఆర్టిస్టులు టెక్నీషియన్ అంతా స్ట్రగుల్తోనే చేశారు. తప్పదు, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఇండస్ట్రీ ఇంత స్పేస్ తీసుకున్నాం ఈరోజు అంటే రీజన్ అప్పుడు మనం కష్టపడడం బట్టి. సో ఇప్పుడు అది అవసరం లేదు, ఎందుకంటే ఈజీ సినిమా అనే మట్టి రోడ్డు తయారయ్యింది. మట్టి రోడ్డే కదా అని చెప్పేసి తక్కువ చూపు చూడద్దు, అది తార్ రోడ్డు అవుతుంది, సిమెంట్ రేట్ అవుతుంది, హైవే కాబోతోంది. రైట్. సో రాజేష్ మాట్లాడతారు. రాజేష్, ఆయన నా పేరు రాజేష్. నన్నందరూ ఇప్పుడు యాక్టింగ్ సార్ రాజేష్ అంటారు, అప్పట్లో ఎవరికి తెలియదు నేను. కానీ నేను ఈజీ సినిమాకి ఎలా వచ్చానని నేను చెప్తాను. ఫస్ట్లో నాది గుంటూరు, గుంటూరు నుంచి ఇక్కడ వచ్చాను హైదరాబాద్. ఎలా వచ్చానంటే మారుతి నగర్లో ఎర్రగడ్డ దగ్గర లక్కీ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది, అక్కడికి ఇన్స్టిట్యూట్లో టీవీలో యాడ్ చూసి వచ్చాను. అప్పుడు నా నిశ్చితార్థం అయింది. ఆ నిశ్చితార్థం వల్ల కూడా నేను హైదరాబాద్ రావడం ఇండస్ట్రీ వల్ల కూడా నా నిశ్చితార్థం క్యాన్సిల్ అయిపోయింది. యాక్చువల్లీ చెప్పాలంటే అలా వచ్చిన టైంలో నేను 50,000-100,000 రూపాయలు దాకా పెంచి ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకున్నాను. ఒక బుక్ ఇచ్చి మామూలుగా ఆఫీస్లో తిరగండి అవి తిరగండి అని చెప్పాడు. ఆ టైంలో తిరిగాను నేను. మా ఫ్రెండ్స్ అంతా సాఫ్ట్వేర్లు మొత్తం హాస్టల్లోనే ఉంటారు ఎస్ఆర్ నగర్. వాళ్ళతోనే ఉండి, అరే ఈ సినిమా ఇండస్ట్రీ వేస్ట్, నువ్వు చేయలేవు, ఎంత కుదరదు అని చెప్పి ఆ టైంలో నాకు అనిపించింది. అప్పుడు యూట్యూబ్ చూస్తున్నాను, యూట్యూబ్లో కనపడింది ఒకటే ఈజీ సినిమా. అప్పుడు వారణాసి సూర్య గారిని చూసాను. అప్పుడు అనిపించింది ఒకసారి కలుద్దామని. 3,200 అన్నారు, అయినా వెళ్ళాం. మా ఫ్రెండ్స్ అక్కడ చాలామంది పరిచయం అయ్యారు. ఆ పరిచయంతో చేసిన సినిమానే గండ. ఆ తర్వాత నిన్న రిలీజ్ అయింది ఒకటి, అభిలాష్ సినిమాలో కూడా యాక్టింగ్ చేశాను. కళాకారు రోహిత్ గారితో కూడా చేశాను, షార్ట్ ఫిలిం చేశాను. మన రాకేష్ అన్నతో చాలా షార్ట్ ఫిలిం కూడా చేశాను. ఆలోచన కూడా మొన్న రవీంద్ర భారతిలో రిలీజ్ అయింది. ఇప్పుడు చాలా మంచిగా ఉన్నానంటే నేను మాత్రం వారణాసి సూర్య సార్ వల్లే. ఈజీ సినిమా ఒక్కటి ప్లాట్ఫామ్ ఉందనే వల్లే నేను ప్రయాణం ఫస్ట్ చేసిన గండా సినిమా వల్లే ఇప్పుడు ఇలా ఉన్నాను. అప్పుడు నాకు ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసా? అక్కడ నుంచి ఎస్ఆర్ నగర్ హాస్టల్ ఫీజు కూడా కట్టుకోలేక వచ్చాను. ఇంట్లో అడగలేను డబ్బులు ఉన్నా కానీ ఇవ్వలేరు. నీ సంపాదన వల్ల నీవు బతుకు అంటారు ఎవరైనా ఇండస్ట్రీ వచ్చాం కాదు. అప్పుడు ఎలా వచ్చామంటే నేను సాయి ఇద్దరం హాస్టల్లో ఉండి అక్కడ కృష్ణానగర్లో రూమ్ తీసుకొని జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళాం. ఫస్ట్ జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తే అవకాశాలు రావని ఆపేశాం. ఫుడ్ ట్రబులు అంత ట్రబులు అంతా జూనియర్స్ మొత్తం అందరూ ఉండరు. ఆ సిచ్యువేషన్లో ఈజీ సినిమా గండా సినిమాకి వెళ్ళే టైంలో మేము డబ్బులు లేవు, ఛార్జీకి కూడా డబ్బులు లేవు మణికొండ వెళ్ళడానికి దర్గా కాడికి. ఆ సిచ్యువేషన్ పొద్దునే 4-3:30 లేచి నడిచి వెళ్ళాం మణికొండ సార్ ఇంటి కాడికి వెళ్ళి అక్కడి నుంచి బైకుల మీద సార్ హెల్ప్ చేస్తే అక్కడి నుంచి వెళ్ళాం. ఎన్నో కష్టాలు పడి, అసలు షూటింగ్లో ఎన్ని కష్టాలు, వాటర్ తాగడానికి కూడా కాదు. ముందు షూటింగ్ 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 అంతా అదే. షూటింగ్ అయిపోవాలి ముందు తిన్నామా లేదా కాదు, టైంకి తింటాం అంతా ఉంటాం సరదాగా గతి. కానీ నేను నాది ఫుల్ లీడ్ రోల్ ఇచ్చాడు సారు సూర్య గారు. కానీ అది నేను నిలబెట్టుకోలేకపోయాను, ఎందుకంటే ఇంటర్వ్యూలోనే అయిపోయేలాగా వచ్చింది నా ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల. అప్పట్లో ఇంటర్వ్యూలోనే నా క్యారెక్టర్ చంపేయాల్సి వచ్చింది దానివల్ల. లేకపోతే లీడ్ రోల్ చాలా నన్ను ఆలోచించిన యాక్టింగ్ చూసి చూపిస్తాడు, అలా చేశాను. రైట్. సరే నా యాక్టింగ్ చూస్తాడు. ఒకసారి చిన్నగా 2-3 డైలాగులు చెప్పేస్తాను. అరే వాడి చూడరా అత్త కోతులు అవును. గోపి బెంగళూరు వెళ్ళి చాలా రోజులు అయింది, అసలుకి అడు ఫోన్ కూడా చేయలేదు, అసలుకి వెళ్ళాడా లేదా? అబ్బా ఆ తాజ్మహల్ చూడరా ఎంత అందంగా ఉందో. ఆ తాజ్మహల్ చూస్తుంటే నా 2 కళ్ళు చాలట్లేదు. వావ్ అయ్యో బంగారుడా, నువ్వు లేకపోతే లేమ్మా. అవును. రైట్ రాజేష్, దయచేసి ఆడిషన్స్ వద్దు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, టైం స్పేస్ కావాలి, ప్లీజ్ అర్థం చేసుకోండి. అండ్ ఫోటోస్ ఎవరైనా అర్జెంట్ అయిన వాళ్ళు ఫోటోస్ తీసుకోవచ్చు. Thank you.
చాలా మంది ఈ బ్యాచ్ లని చూసి రౌడీ బ్యాచ్ అనుకున్నారు. ఈ సినిమానే డిఫాల్ట్ రౌడీ బ్యాచ్.